చెరపకురా చెడు అంటారు. పాకిస్తాన్ పరిస్థితి అట్లాగే ఉంది. మన దగ్గర ఉన్న భారత సైన్యాన్ని టార్గెట్ చేస్తూ నేరుగా సైన్యంగా పాకిస్తాన్ వచ్చి యుద్ధం చేయొచ్చు. మనం కూడా ఆ యుద్ధంలో ప్రతీకారం తీర్చుకుంటాం, అటో ఇటో తేల్చుకుంటాం. వీరుడెవరు అన్నటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కానీ చాటు దెబ్బ, దొంగ దెబ్బ, ఉగ్రవాదులను పంపించేది లష్కరే తోయబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, వాటి అనుబంధ విభాగాలు కావచ్చు, వాళ్ళని పంపించి పఠాన్కోట్లోని సైనిక స్థావరం మీద దాడి చేసి అక్కడ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం. అలాంటి తర్వాత దానికి ప్రతీకారంగా మనం పీఓకే మీదకి అటాక్ వెళ్ళి ఉగ్రవాద శిబిరాలని కూల్చొచ్చాం. ఆ తర్వాత రెండోసారి పుల్వామా అటాక్, పుల్వామాలో సైన్యం వస్తూ ఉండగా చేసినటువంటి అరాచకమైనటువంటి దాడి, దానికి ప్రతీకారంగా మనం పాక్ సరిహద్దు లోపల ఉన్నటువంటి బాలాకోట్ మీదకి వెళ్ళి అటాక్స్ చేసి వచ్చాం. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే అలాంటి దుష్కృత్యాలు చేసినటువంటి పాకిస్తాన్ తనే సఫర్ అవుతోంది తన దేశంలోని తీవ్రవాద సంస్థల ద్వారా. ఏకంగా 25 మంది సైనికులు దుర్మరణం పాలైనటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది తీవ్రవాద దాడిలో. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లో సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దక్షిణ వజీరిస్తాన్ గిరిజన జిల్లాకు సరిహద్దుల్లో డేరా ఇస్మాయిల్ ఖాన్లోని దరాబన్ ప్రాంతంలోని సైనిక శిబిరం మీద పాకిస్తాన్ తాలిబాన్ అనుబంధ సంస్థకు చెందిన 6 ఉగ్రవాదులు దాడి చేశారు. దరాబన్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో సైన్యం శిబిరం ఏర్పాటు చేసింది. మంగళవారం తొలుత ఉగ్రవాదులు ఆ శిబిరంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే సైన్యం అడ్డుకుంది. దీంతో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్తో సైనిక శిబిరంలోకి దూసుకెళ్లారు. అనంతరం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 23 మంది సైనికులు అక్కడికక్కడ మరణిస్తే 30 మంది గాయపడ్డారు. అందులో 2 తర్వాత ఆసుపత్రిలో చనిపోయారు. 6 ఉగ్రవాదుల్ని ఈ సందర్భంగా మట్టు పెట్టామంటూ సైన్యం ప్రకటించింది. ఈ దాడి తామే చేశామని కొత్తగా ఏర్పాటైనటువంటి ద తెహ్రిక్ ఈ జిహాద్ పాకిస్తాన్ టీపీజే సంస్థ ప్రకటించుకుంది.